జగన్ గారు 30 రోజులు పరిపాలన రాష్ట్ర ప్రజల కొరత అందరూ కూడా ఆనందంతో ఉండే పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఈ రోజు మరి 26వ డివిజన్ లో మా గట్టువని రాజశేఖర్ ప్రాంతంలో రాజశేఖర్ గారి పుట్టిన రోజు మన ప్రీతమ నాయకులు మహానేత పేదలపాటి ఆశో జ్యోతి వైఎస్ రాజశేఖర్ గారి పుట్టిన రోజు మరి మా మహిళా సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ అలాగే మా అధ్యక్షులు గుడివాడ నరేంద్ర గారు 26వ డివిజన్ అధ్యక్షులు ఇతర డివిజన్ నాయకులు రాష్ట్ర నాయకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి ఈ రాష్ట్రంలో కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి తొలి సంతకం అవ్వలకి తాతలకి ఆ రోజు పాదయాత్రలు ఏదైతే మాట ఇచ్చాడో అదే మాట మీద కట్టుబడి ఉండి ఏంటి ఫింక్షను మాట ఇచ్చి 2250 ఇచ్చిన గత ఒక జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ పార్టీ దాన్ని గర్వంగా చెప్పుకునే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం అట్లాగే ప్రతి ఒక్కరి పేదలకు కూడా అరువు లేని వాళ్ళకి ఒకటే చెప్పారు మీరు చూసారు లేదో ఆయన మొన్న సీఎం క్యాంపస్లో రాజకీయాలు ఎలక్షన్ వరకే ఏ పార్టీ వాళ్ళైనా సరే అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం పెట్టే పథకాలు అందాలని చెప్పి అధికారులు కానివ్వండి అలాగే ఎమ్మెల్యేకి అందరికి కూడా ఆయన చూసినవటం ప్రజలు కూడా చాలా ఆనందపరక విషయం ఇంత కింద పార్టీలో కూడా ఇంతమంది పార్టీల వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకే లబ్ధి వాళ్ళకే ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా చెప్పలేదు ఏ పార్టీ చూడొద్దు అది ఎలక్షన్ వరకే ఎలక్షన్ అయిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా ఒకటే అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల పథకాలు అందాలని చెప్పి అట్లా అధికారులు కానివ్వండి ఇటు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లందరికీ చెప్పడం చాలా గొప్ప విషయం అలాగే రానున్న రోజుల్లో ఇప్పుడే కాదు ఇంకా 10 ఏళ్ళు కూడా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు అది రాష్ట్ర ప్రజలు పూర్తిగా వైఎస్ రాజశేఖర్ పరిపాలన వచ్చింది పూర్తిగా రాష్ట్ర ప్రజలు కూడా నమ్మే పరిస్థితి వచ్చింది ఎప్పుడైనా సరే ఆ పెద్ద ఆయన ఆశీస్సులు జగనన్న గారికి ఎప్పుడు ఉంటాయి అలాగే జగన్మోహన్ గారి పిలుపు మేరకు మేము రాష్ట్రంలో కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాం ఇవాళ మా గురువారు నరేంద్ర గారి ఆధ్వర్యంలో కూడా మరి స్కూల్ పిల్లలందరూ కూడా పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చున్నారు అలాగే మా మహిళలందరూ కూడా ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని ఇంత అఘనంగా చేసిన పేరు పేరున మా మహిళా మండలాలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఏమీ కాదు అక్రమంగా కట్టారు కదా కట్టడం తప్పే ఉంది అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కట్టుకున్నారు ఏం చెప్పారు అక్రమ కట్టమని గవర్నమెంట్ ఆర్డర్ అది అది జగన్ గారు రాసే ఆయన మీద విర్దోషం మనకే ఉంటుంది అట్లాగే అక్రమాల కట్టులు ఏది ఉండటానికి వీలేదన్నారు వాస్తవంగా అది చట్టపక్కన వెళ్ళేది దానికి ఎవరు కూడా తప్పు పెట్టే పరిస్థితి అవసరం లేదు కంపల్సరిగా మాట తెప్పని మనిషి గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి మాట తెప్పని మనిషి మాట తప్పని మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కంపల్సరిగా ఆయన సూచనగా పాటిస్తాడు దాంట్లో సమస్య లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.